శ్రీకాకుళం జిల్లా ఆముదవలసలో సేవా భారత్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన వయోజన కార్యకర్తలు మరియు ఫెసిలేటర్ శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఎంపీడీఓ పేడాడ వెంకటరాజు, ఏవో రవీంద్రబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మూడోది నీటిని ఆదా చేయండి. దీనికోసం ఆల్రెడీ మేము అందరూ ప్లాట్ఫామ్ తీసుకున్నాము. ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్లాన్ టూ ప్లాంట్స్, లేకపోతే ఒక ఇంకుడు కొంత. ఆ రెండు ప్లాంట్లో ఒకటి మెడికల్ ప్లాంట్ అవ్వచ్చు, ఒకటి ఫుడ్ ప్లాంట్ అవ్వచ్చు. ఎవ్రీ వన్ ప్లాంట్ చేస్తాను. మీకు ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరు 60 ప్లాంట్స్, అంటే 30 లెర్నర్స్ ఉంటారు, ఒక్కొక్కరు రెండు అంటే 60 అవుతుంది. అక్కడ ప్రాజెక్ట్ ఉంటే 300, అంటే 5 ప్రాజెక్టులు, అంటే 2000 మొక్కలు నాటుని వీళ్ళందరూ కూడా సమయం తీసుకున్నారు. తర్వాత ఆదర్శ గ్రామం మోడల్ విలేజ్లో మనకి శానిటేషన్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, తర్వాత అక్కడ ఉన్న కాంపోస్ట్ కిట్ అవ్వచ్చు, ఆల్కహాలిజం అవ్వచ్చు, డ్రగ్ ఎడిక్షన్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఎలా మాన్పించాలి, ఏ విధంగా మనం ఉండాలనేది ఒక ఆదర్శ గ్రామం కదా డిజైన్ చేయడానికి కూడా మరి ప్రజలు తీసుకున్నారు. ప్రయోజన కేంద్రం వల్ల ఎన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు ఒకసారి. తర్వాత మేము అసిస్టెంట్కి ఇది ఒక గైడ్ కింద ఇస్తాం సార్. ఈ గైడ్ ఏంటంటే అతను పిక్చర్లో చూపించి ఆరోగ్యం మనకి ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రతిదీ కూడా అతను మన పిక్చర్ మెథడ్లో చూపించుకుంటూ వెళ్తాం. బోధించడము మొత్తం అన్నీ కూడా పిక్చర్స్లో ఉంటుంది, కలర్ పిక్చర్స్లో. ఇదంతా కూడా నేషనల్ హెల్త్ మిషన్ యొక్క గైడెన్స్లో ప్రతిదీ కూడా వాళ్ళకి అసిస్టెంట్కి 3 డేస్లో మేము యాక్చువల్గా ఇది మన హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళకి 5 డేస్ ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ కరోనా టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి రావడం పోవడం కష్టం అవుతుందని ఏం చేసాం, వీళ్ళందరినీ ఇక్కడే గ్యాదర్ చేసి వాళ్ళకి మనం పంపించిన తర్వాత అసిస్టెంట్కి ఒక కార్యకర్తను గైడెన్స్ ఇస్తున్నాం సార్. ఈ కార్యకర్తల గైడ్ ద్వారా కూడా ఇంట్లో రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చేస్తుంటారు. తర్వాత మా మెయిన్ మోటివ్ అయితే ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్ స్కూల్ సిస్టమ్కి కనెక్ట్ చేయాలని మారుస్తారు. ఓపెన్ స్కూల్ సిస్టమ్ అలాగే డిగ్రీ కరస్పాండెన్స్ వాళ్ళ తీసుకెళ్ళడానికి మేము ఎక్కడ చేస్తూ ఉంటాము.